ఏపీ రాజకీయాలు హీట్ ఎక్కుతున్నాయి. ఓవైపు మార్పులు చేర్పులతో సీఎం జగన్ బిజీగా ఉంటే, మరోవైపు ప్రధాన ప్రతిపక్ష పార్టీలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. అభ్యర్థుల ఎంపికపై ఫోకస్ చేస్తూనే క్యాస్ట్ ఈక్వేషన్స్ ను సరిచేస్తున్నాయి టీడీపీ, జనసేన. ఈ క్రమంలోనే ముద్రగడ ఇంటికి జనసేన టీడీపీ నేతలు క్యూగడుతున్నారు. తాజాగా తాడేపల్లిగూడెం జనసేన ఇన్ఛార్జ్ బొల్లిశెట్టి శ్రీనివాస్ ముద్రగడ పద్మనాభం ఇంటికి వెళ్లారు. ఆయన ముద్రగడ ఇంటికి రావడం ఇది రెండోసారి. నిన్న పవన్ కళ్యాణ్ తో భేటీ అయిన బొల్లిశెట్టి శ్రీనివాస్ ఇవాళ ముద్రగడతో సమావేశం కావడం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. ఇరువురు భేటీ అనంతరం జనసేన నేత బొల్లిశెట్టి శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. ముద్రగడ పద్మనాభం జనసేనలోకి వస్తారన్నారు. పవన్ కళ్యాణ్ స్వయంగా కీర్లంపూడి వచ్చి ముద్రగడను ఆహ్వానిస్తారని, ముద్రగడ పార్టీలోకి వస్తే జనసేన మరింత బలపడుతుందన్నారు బొల్లిశెట్టి శ్రీనివాస్. ఇక కొవ్వూరు టీడీపీ మాజీ ఎమ్మెల్యే జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ టీవీ రామారావు నిన్న ముద్రగడను కలిశారు. ఆ సమయంలో ప్రతిపాడు నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ వరుపుల తమ్మయ్య బాబు కూడా ముద్రగడ నివాసంలోనే ఉన్నారు. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఒయాసిస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893600 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. దాంతో జనసేనలోకి ముద్రగడ చేరిక ఖాయమేనన్న ప్రచారం జోరందుకుంది. మరోవైపు సీనియర్ నేత హరిరామ జోగయ్య కూడా ఏపీ పాలిటిక్స్ లో యాక్టివ్ గా మారారు. ముఖ్యంగా జనసేన బలోపేతంపై పవన్ కళ్యాణ్ ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తున్నారు. తాజాగా జనసేనకు హరిరామ జోగయ్య 2 కీలక సూచనలు చేశారు. ఆ సూచనలేంటో ఒకసారి మనం చూద్దాం. 1, నర్సాపురం, భీమవరం, తాడేపల్లిగూడెం నియోజకవర్గాల్లో ఏదో ఒక చోట పవన్ కళ్యాణ్ పోటీ చేయాలి. పాయింట్ నెంబర్ 2, 2.5 ఏళ్లు పవన్ కళ్యాణ్ సీఎం పదవి చేపట్టాలి. పవర్ షేరింగ్ అంశాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని హరిరామ జోగయ్య సూచనలు చేశారు. సీఎం ప్రతిపాదన అంశం ప్రజల్లోకి వెళ్తే టీడీపీ జనసేన మధ్య ఓటు బదిలీ అవుతుందని చెప్పారు హరిరామ జోగయ్య. మా ప్రతినిధి సత్య మరింత సమాచారం లైవ్ లో అందిస్తారు. సత్య, ఇప్పుడు పవర్ షేరింగ్ అనే ఒక కొత్త టాపిక్ ఇవాళ హరిరామ జోగయ్య నోటి నుంచి వింటున్నాము. మరి దీనికి సంబంధించి ఏపీ ప్రజల్లో ఎలాంటి స్పందన వస్తోంది? అలాగే ముద్రగడ దారిటువైపు అంటే టీడీపీతో పొత్తు తర్వాత జనసేన ఒక ముందడిగేసిందని చెప్పుకోవాలి. ఎందుకంటే 2014లో చవి చూసినటువంటి నష్టానంతా కూడా 2024 ఎన్నికలకు అదంతా కూడా పూడ్చుకునే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే ఈరోజు హరిరామ జోగయ్య నిన్న పవన్ కళ్యాణ్తో మంగళగిరిలో భేటీ అయిన తర్వాత పలు సూచనలు కూడా చేశారు. అంతోపాటు నిన్న ఏదైతే బొల్లిశెట్టి శ్రీనివాసు ముద్రగడని వచ్చి కలవడము పెద్ద ఆసక్తికర వాతావరణం నెలకొంది. ఎందుకంటే ముద్రగడ దాదాపుగా జనసేన వైపు చూస్తున్నట్లుగా అయితే ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కూడా ఈ నెల 22ని కానీ 23ని కానీ ముద్రగడ నివాసానికి చేరుకోబోతున్నారు. పెద్ద ఎత్తున ముద్రగడ పద్మనాభానికి సంబంధించినటువంటి అభిమానులతో పాటు కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున ముద్రగడ నివాసానికి ఇప్పటికే ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ సిద్ధం చేసుకుంటారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కనుక ఇటు గోదావరి జిల్లాల వైపు ఖచ్చితంగా నా చూపు ఉంటుందంటూ కూడా వారాహయాత్రలు చెప్పిన భాగంగానే ఇప్పుడు ముద్రగడ పద్మనాభం ఇటు రావడం, అలాగే హరిరామ జోగయ్యకి సంబంధించినటువంటి ఈరోజు ఏదైతే ప్రకటన విడుదల చేశారో అందులో గతంలో 2019 ఎన్నికల్లో దాదాపుగా 10,000 ఓట్లు పైన వచ్చినటువంటి వారు 60కి పైగా సీట్లుంటే 15 ఓట్లకు పైగా సంపాదించడం, గతంలో వాళ్ళు దాదాపుగా 40 మందికి పొందారు. అంటే ఆ ప్రాతిపాదికన దాదాపుగా 60 నుంచి 70 సీట్లు జనసేన నుంచి టీడీపీ పొత్తులో భాగంగా ఉండాలంటూ కూడా హరిరామ జోగయ్య ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్ళినట్టు కూడా ఆయన చెప్తున్నారు. అంటే టోటల్గా మొత్తం 40 సీట్ల వరకు కూడా జనసేన తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఈ సీట్ల వ్యవహారం మొత్తం కూడా ముద్రగడ పద్మనాభంగా ఇస్తే కనుక కోనసీమ జిల్లా కానివచ్చు, గోదావరి జిల్లాలో కీలకంగా ఉన్నటువంటి నియోజకవర్గం మొత్తం కూడా జనసేన స్వీప్ చేసే విధంగా కూడా, అంటే ఉమ్మడి పొత్తులో భాగంగా, అంటే టీడీపీ వైపు నుంచి జనసేనకు పడాలి, జనసేన నుంచి టీడీపీకి పడాలన్న ఉద్దేశంతోనే ఈ పవర్ ఏదైతే పవన్ కళ్యాణ్ పవర్ అంతా కూడా ఈ ప్రజలకు అర్థమయ్యే విధంగా, అలాగే జనసేనకు సంబంధించిన కార్యకర్తలకు అర్థమయ్యే విధంగా కూడా ఉండాలంటూ కూడా ఆయన సూచనలు సలహాలు చేశారు. అంటే ఈ ప్లాన్ ఆప్షన్ మొత్తం చూసుకున్నట్లయితే హరిరామ జోగయ్య మొత్తం కూడా ఈ ముద్రగడ పద్మనాభానికి జనసేనకి తీసుకొచ్చేందుకు ఒక ప్లాన్ చేసినట్లయితే తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ అలాగే ముద్రగడ పద్మనాభం హరిరామ జోగయ్య కనుక కలిసి కనుక గోదావరి జిల్లా రాజకీయాలతో పాటు ఇతర రాష్ట్ర మన ఇతర జిల్లాల్లో కూడా జనసేన సీట్ల సర్దుబాటు విషయాల్లో గెలిచేటువంటి దిశగా అడుగులు వేస్తుందని చెప్పుకోవచ్చు.